నమస్తే అండి నేను చంద్రకుమారిని ఈరోజు మీకు పెరుగు గారెలు చేసి చూపిస్తాను పెరుగు వడాలని కూడా అంటారు అవి ఎట్లా చేయాలో మరి చూసేద్దామా వడలకి రాత్రి నానబెట్టుకున్నానండి ఇవ్వండి అంటే ఏడెనిమిది గంటలు నానితే సరిపోతాయి ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం మిక్సీకి వేసుకొని గట్టిగా వేసుకోవాలండి వాటర్ ఏం పోయకుండా ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదా ఇంతే వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లాగా ఇదిగోండి వడల పిండి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి మరి గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు అనమాట కరెక్ట్గా ఇలాగే ఉండాలి ఇది పర్ఫెక్ట్ అనమాట పర్ఫెక్ట్ ఎలాగో చెప్తానండి నేను నా వంటల టిప్స్ అన్నీ చెప్పేస్తున్నానండి మీకు నా టిప్స్ ఫాలో అయ్యి మీరు వంట చేశారనుకోండి అనుకోండి మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారనమాట ఇది ఫస్ట్ ఈ పిండిని కొంచెం తీసుకొని వాటర్లో వేసామనుకోండి అది పైకి రావాలన్నమాట ఇదిగో చూడండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ వడలకి ఈ పిండి సాఫ్ట్గా వస్తాయి బాగా పొంగుతాయి అనమాట వడలు ఇట్లా ఉంటే పిండి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము తీసుకొని బాగా కలుపుకోవాలండి అట్లా పిండిని ఎట్లా కొడుతూ కలుపుకోవాలన్నమాట బాగా పొంగుతాయి అనమాట వడలు ఎట్లా చేస్తే టూ మినిట్స్ చేయండి అలా ఇప్పుడు అది పక్కన పెట్టుకొని మజ్జిగ తీసుకొని పతలాటి మజ్జిగండి దాంట్లో సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకుందాం ఎందుకంటే వడలు ఫస్ట్ దీంట్లో వేసాక పెరుగులో వేయాలండి ఫస్ట్ పెరుగులో వేసామనుకోండి పెరుగులో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి లోపల వరకు పీల్చుకోవాలన్నమాట ఇప్పుడు మజ్జిగలో వేసామనుకోండి ఫస్ట్ బాగా వడ మొత్తం లోపల వరకు పీల్చుకొని తినటానికి చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట బాగుంటుంది ఫస్ట్ మజ్జిగలు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం మూకుడు వేడయ్యాక ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక వడలు వేసుకుందాం నేను దీంట్లో వంట సోడా వేయలేదండి అయినా బాగా పొంగుతాయి మన పిండి పర్ఫెక్ట్ ఉంది కాబట్టి కావాలంటే మీరు వేసుకోవచ్చు ఈ వడలు కూడా బ్రౌన్ కలర్ వరకు రావాల్సి అవసరం లేదండి ఎందుకంటే మనం ఈ వడల్ని పెరుగులో వేసుకుంటున్నాం కాబట్టి ఈ కలర్ చాలు ఇట్లా ఉంటే ఇప్పుడు తీసేసుకోవచ్చు ఇంకా ఈ వడల్ని తీసుకొని ఈ ఫస్ట్ మజ్జిగలో వేసుకుందాం ఈ వడల్ని మజ్జిగలో ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి తర్వాత పెరుగులో వేసుకోవాలన్నమాట అట్లా వేస్తేనే చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు మజ్జిగలో బాగా పీలుస్తాయి అనమాట వడలు అది పెరుగులో కూడా వేసి చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్టు పెరుగులో వేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట ఇవి చూస్తే ఈ వడల్ని రెండు మూడు వడల్ని పెరుగులో వేస్తాం పెరుగులో వేస్తాను చూడండి అది కూడా పెరుగులో అంత బాగా పీల్చుకోవాలన్నమాట మజ్జిగలో అయితేనే బాగా పీలుస్తాయి వాటర్ తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు మజ్జిగలో వడలు తీసినాక పెరుగులో వేసుకోవాలి కదా అందుకోసం ఈ పెరుగు ఈ పెరుగులో కొంచెం క్యారెట్ తురిమిన క్యారెట్ తురిమిన అల్లం కొంచెం కొత్తిమీర కొంచెం ఆనియన్స్ కట్ చేసినవి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి పది నిమిషాలు అయినాక మజ్జిగలోని వడలు తీసి ఈ పెరుగులో వేసుకుందాం పెరుగు ఈ వడల మీద వేసుకుందాం ఈ పెరుగు వేసాక కూడా ఒక పది నిమిషాలు ఉంటే ఇంకా బాగా వడలు సాఫ్ట్గా పెరుగును పీల్చుకొని బాగుంటాయి అనమాట చాలా బాగుంటాయండి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయో చెప్పండి చాలా స్మూత్గా అసలు ఇప్పుడు హోటల్లో మనకి పెళ్ళిళ్ళు అప్పుడు పెట్టేది ఇలాగే అండి మధ్యలో వేసిన తర్వాతనే వాళ్ళు పెరుగులో వేసి పెడతారు మనకి అందుకే అంత సాఫ్ట్గా ఉంటాయి బాగుంటాయి ఇదిగో చూడండి పెరుగులో వేసి ఇలా ఉన్నాయి అంటే పెరుగులను వాటర్ పీల్చేసి పెరుగుని వదిలేసాయి అనమాట ఇంక అట్లా పక్కకు ఉంది చూడండి పెరుగు అందుకని లోపల కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట బాగుంటాయి కానీ మజ్జిగలో వేసిన తర్వాత పెరుగులో వేస్తేనే బాగుంటాయి సాఫ్ట్గా ఇప్పుడు ఎలాగ వేసాను కదా దీంట్లో కొంచెం కరివేపాకు కొంచెం క్యారెట్ ఆనియన్స్ అల్లం అన్నీ వేసుకొని కొత్తిమీర నేనే తినేస్తాయి ఇంకా ఇదిగో చూడండి ఇవి పెరుగులో వేసిన వడలు అనమాట డైరెక్ట్గా ఇలా ఉన్నాయి మజ్జిగలో వేసి తర్వాత పెరుగులో వేసేవామి చూడండి ఈ వడలవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మజ్జిగలో వేసిన తర్వాత పెరుగులో వేస్తేనే బాగుంటాయి ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఒకసారి చూపిస్తా నేను క్రిస్పీగా అసలు మెత్తగా ఎంత బాగుందో చూడండి చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉన్నాయో ఎంతో ఇష్టమైన నాకు ఎంతో ఇష్టమైన పెరుగు కూడా చాలా బాగుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి